హలో ఫ్రెండ్స్ నేను మీ కుమారి బిందుస్ ఫ్యాషన్ వరల్డ్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మీకు ఒక సింపుల్ పులుసు రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను చీమదుంపలు వినే ఉంటారు కదా చాలామంది చీమదుంపల పులుసు ఇదేంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు అయితే నాకు తెలిసిన విధం నేను మీకు చూపిస్తున్నాను అంటే ఇది నే ఏదైనా వంట మా అమ్మగారు నేర్పించింది అయితే నేను మీకు అదే చూపిస్తూ ఉంటాను కొన్ని కామన్ థింగ్స్ ఉండొచ్చు మీలో నాలో కానీ ఎక్కడో ధర చిన్న మార్పు చేతి వాట అంటారు కదా ఆ చేతి రుచి కూడా వేరువేరుగా ఉంటుంది అయితే నేను ఇక్కడ ఏంటంటే ఒక బాండీ పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ తర్వాత నేను అందులో కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు బాగా వేగుతుందనగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఇవి వే ఇది ఇవి వేసుకున్నంత వరకు ఆయిల్ వేడెక్కుతూనే ఉన్నది కాబట్టి ఇవి వేగానే చక్కగా అవి వేగిపోతాయి ఈ లోపు మా పాప వస్తే మీకు హాయ్ చెప్పమని నేనే చెప్పాను ఇందులో ఉన్నవి టమాటా ముక్కలు పులుసుకి ఏంటంటే చిన్న పీసెస్ కోయకూడదు అవి మొత్తం పేస్ట్ అయిపోయి మరీ పులుసు ముద్ద ఎక్కువ తయారైపోద్ది పులుసు చక్కగా కలుపుకోవడానికి బాగుండాలి ముద్దలా కాకుండా ఉండాలంటే మనం ఇందులో పులుసులో వేసుకునే వెజిటేబుల్స్ అంటే కూరగాయలు పెద్ద ముక్కలుగానే తరగాలి ఇందులో చూస్తున్న వంకాయలు రెండు రకాల వంకాయలు ఉన్నాయి అవి మా మేడపై పూసినవే బెండకాయ కూడా మా మేడపై పూసినవే అవి అలాగా కొంచెం పెద్ద పీసెస్ కింద కట్ చేసుకున్నాను వంకాయలు బెండకాయలు టమాటా పచ్చిమిరపకాయలు స్లైసెస్లా అంటే ముక్కల్లా కాకుండా దాన్ని మధ్యలో చీల్చి కోసినమాట అయితే ఇవి వేసుకొని ఉల్లిపాయ ముక్కలతో సహా ఇవి అన్నీ వేసుకొని నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట నూనెలోని ఏదైనా వెజిటేబుల్స్ అన్నవి బాగా ఫ్రై అవుతే దాని టేస్టే వేరు అవి బాగా వేగాలి వేగనివ్వాలి మనం గాబరా పడిపోయి వెంట వెంటనే అన్నీ వేసేయకూడదు అవి బాగా వేగాయి టమాటా కూడా బాగా వేగింది అని అనిపించినప్పుడే మనం మిగతా అవి మిగతా ప్రాసెస్లోకి వెళ్ళాలి ఈలోపు చూస్తున్నారు కదా చక్కగా ఎంతసేపు వెజ్జీస్ అన్నవి నేను ఫ్రై చేస్తున్నాను అవి బాగా వేగాయి అనిపించిన తర్వాత చీమదుంపల్ని నేను ముందుగానే ఉడకపెట్టుకొని ఉంచాను ఆ తర్వాత వాటి తొక్కలై తీసి చక్కగా కడిగి మళ్ళీ ఉంచుకున్నాను ఏ ఇసుకైనా అంటుకున్నదేమో అన్న చిన్న డౌట్ తోటి కడిగినవి చక్కగా మళ్ళీ నేను ఆ కూరగాయ ముక్కల్లో ఇవి కూడా వేసాను ఎందుకంటే ఏ వస్ ఏ వెజిటేబుల్స్ అయినా మనకి ఆయిల్లోని అవి ఫ్రై అవుతే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే చీమదుంపల్ని నేను అదే వెజిటేబుల్స్లోని బాగా వేగుతున్న వెజిటేబుల్స్లోనే నేను చీమదుంపల్ని వేసాను అవి వేగాయి అనిపించిన తర్వాతే అల్లం వెల్లుల్లి పే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఫుల్గా తీసుకున్నాను ఇందులో అల్లం తక్కువగా ఉంటుంది వెల్లుల్లిపాయ ఎక్కువ ఉంటుంది అన్నమాట నేను అలాగే చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది అది బాగా వేగిందన్న తర్వాతే ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు తీసుకున్నాను కొంచెం ఒక స్పూను గరం మసాలా ఆ తర్వాత ఒక టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇది మసాలా కారం మష కారం అన్ ఎందుకంటే పులుసులోకి ఎక్కువ తీసుకోవాలి ఆ కారం బట్టే పులుసుకి టేస్టు కలర్ కూడా ఏర్పడుతుంది మనం చింతపండు వేయగానే చింతపండు పులుసు వేయగానే కారం వల్లే దానికి రంగు రుచి రెండు వేర్పడతాయి అన్నమాట అందుకే పులుసులకు మనం కొంచెం కారం దట్టంగానే వేసుకోవాలి ఎప్పుడైతే కారంలో ఉడికిందో ఆ దుంప అన్నది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఇలా చూస్తుండగానే రైస్లో కలుపుకు తినద్దా అన్నట్టు అనిపిస్తుంది అంత బాగుంది టేస్టీగా ఎప్పుడైతే నేను దుం కారం కూడా వేసుకున్నానో అది బాగా వేగింది అని అనిపించడానికి మనకేంటి చూడటానికి ఆయిల్ పైకి తేలి బుడగల బుడగల్లాగా ఎప్పుడైతే కూడుతుందో ఏదైనా మనం వేసుకున్నది బాగా ఫ్రై అయింది అని తెలిసినట్టే ఈలోపు చింతపండు పులుసు పిసుక్కొని ఉంచుకున్నది రెడీగా నేను వేసేసుకున్నాను ఆ కింద ఆ గిన్నెలో మిగిలిపోయింది ఇంకొంచెం చెత్త దిగింది అనిపించింది అందుకే అది లాస్ట్ది వదిలేశాను వంపేటప్పుడు మనం లాస్ట్ది ఎప్పుడు వంపకూడదు పక్కన పెట్టియాలి ఆ చింతపండు పులుసులోని ఈ వెజిటేబుల్స్ దుంపలు ఎప్పుడైతే కలిసాయో దుంపలు మాట ఇవి దుంపల పులుసు అంటారు ఇది ఎంత బాగుందో చూడండి ఆ దుంపలు చూసారా పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అయ్యి ఉడికింది కాబట్టి మీకు ఆ కలర్లో కనిపిస్తుంది దుంపలు ఎప్పుడైతే పులుసులో కలిసాయో మీకు దాదాపు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయినట్టే ఇంకా అది ఇంకా బాగా ఉడకాలి అంటే మనం దీన్ని హైలో పెట్టి బాగా మరగనివ్వాలి పులుసుని పులుసుని ఎప్పుడైనా చింతపండు పులుసు వేయగానే దాన్ని బాగా మరగనివ్వాలి అప్పుడే దాని యొక్క టేస్ట్ బయటకు వస్తుంది గాబరాగా మనం దించేస్తే ఆ పులుపు అన్నది మరగక చిరా అంటే తినటానికి పులపల్లగా ఉన్నట్టు ఉండదు అంత పులుపు రాకుండా మనకి ఉన్న ఉన్నంత అంటే మనం ఎంత అయితే పులుసు వేసుకుంటామో దానికి తగ్గట్టు ఉండాలంటే చింతపండు పులుసుని బాగా మరగనివ్వాలి ఆ తర్వాత సాల్ట్ కూడా మనం వేసుకొని బాగా మరిగేటట్టు మూత పెట్టేసుకోవాలి ఆ ఆవిరికి పులుసు లోపల బాగా ఆ ముక్కకు పట్టి బాగా అనమాట ఎప్పుడైతే ఇంకా పులుసులో అంటే చింతపండు పులుసు బాగా మరుగుతుంది అనడానికి మనకి ఏంటంటే చూడగానే తెలిసంది ఆయిల్ పైకి తేలడం ఆయిల్ పైకి ఎప్పుడైతే తేలిందో లైట్గా ఎప్పుడైతే తేలిందో పులుసు దాదాపు మరగడం అయిపోయిందన్నట్టే ఇంకా బాగా ఆయిల్ పైకి ఇంకా తేలిపోయి ఉన్నది అని అంటే ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవడమే అని దాని యొక్క రిజల్ట్ మాట మనకి చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను ఆల్రెడీ పులుసు దాదాపు మరిగిపోయింది అంటే ఫుల్గా కాదు దాదాపు మనకి బాగా మరిగిపోయింది అన్నదానికి కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఈ లోపు మూతపెట్టి మళ్ళీ ఇంకొకసారి తీసేసరికి ఇదిగో ఈ విధంగా కనిపించింది పులుసు చూడండి ఎంత చక్కగా పైకి మొత్తం పులుసంతా ఆయిల్ తేలుతున్నట్టు అనిపిస్తుంది మనకి అప్పుడు పులుసు మనకి అయిపోయింది అన్నదానికి రిజల్ట్ మాట ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో మనకి మనం కొంచెం సిమ్లోని పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకుంటే మనకి మన పులుసు టేస్ట్ మనం అనుకున్నట్టు దిగుతుంది చివర్లో ఉన్న ఆయిల్ని చూసారా నేను తీసి చూపిస్తున్నాను అంటే దాదాపు పులుసు కంప్లీట్ అయిపోయినట్టే దుంప చూడండి ఎంత బాగుందో చూడటానికి అంతే టేస్టీగా కూడా పులుసు ఈరోజు వచ్చింది అంటే మేము ఈ వీడియో పెట్టేలోపు మేము ఇది రైస్తో ఆల్రెడీ తినేసాం కూడా చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫర్ నౌ మీ కుమారి బిందుస్ ఫ్యాషన్ వర్ల్ని